नमस्ते, महीधर्स प्लानेट लीव की स्वागतम सुस्वागतम। महाभारतन लोनी कोनी संघटनलु मनकु विस्मयान्नि कलिगिस्ताई। कुरुक्षेत्र समरंडो दुर्योधनुडि पक्षान निलबडिन वारिलो अधिक शातं मंदि धर्मपरायणुले। अधर्मं पक्षान निलबडि युद्धं चेसि तम वारि चेतिलोने हतमय्यारु। భీష్ముడు ద్రోణుడు కూడా కౌరవుల పక్షాన నిలబడి పాండవులతో యుద్ధం చేసినా వారు నిజానికి పాండవ పక్షపాతులే. అయినప్పటికీ యుద్ధంలో తమవారనే ప్రేమను ప్రక్కనబెట్టి క్షత్రియ ధర్మం కొరకు తమ నాయకుడి తరపున పాండవులతో యుద్ధం చేశారు. అటువంటి వారిలో శల్యుడు కూడా ఒకడు. గొప్ప సారథిగా పేరుగడించిన శల్యుడు కర్ణుడికి రథసారథిగా కురుక్షేత్రంలో పాలుపంచుకున్నాడు. అతి బలవంతుడైన కర్ణుడిని మానసికంగా కృంగదీసి అతని పరాజయంలో కీలక పాత్రను పోషించాడు శల్యుడు. పాండవులకు మేనమామ అయిన శల్యుడు కౌరవుల పక్షాన ఎందుకు చేరాడు, కర్ణుడి మరణానికి శల్యుడికి సంబంధమేంటి అనేటటువంటి విషయాలు శల్య సారథ్యం అనే మన గత వీడియోలో తెలియజేశాను. దాని లింక్ క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. మరి ఈరోజుటి మన వీడియోలో కౌరవులకు మాట ఇచ్చి తిరిగి పాండవుల వద్దకు వచ్చిన శల్యుడు ధర్మరాజులోని బాధను పోగొట్టడానికి ఇంద్రుడి అజ్ఞాతవాసం గురించి వివరించిన సంఘటన, ఇంద్రుడు అజ్ఞాతవాసం ఎందుకు చేయవలసి వచ్చింది, ఇంద్ర పదవిలో కూర్చున్న రాజు చేసిన దురాగతం ఏంటి, అతని వల్ల శచీదేవి ఎందుకు మనస్తాపం చెందింది అనేటటువంటి ఉత్సుకతను రేకెత్తించే విషయాల గురించి తెలుసుకుందాము. ధర్మరాజును కలిసిన శల్యుడు అతడిని పరిపరి విధాలా శ్లాఘించి, గతంలో మీకు జరిగిన అవమానం, అడవులలో మీరు పడిన కష్టాలు మరవడం ఎవరితరం, నువ్వే కాదు ఇంతకు పూర్వం ఇంద్రుడు కూడా అజ్ఞాతవాసం అనుభవించాడు. శచీదేవి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. విధిరాతను తప్పించడం పరమశివునకు కూడా సాధ్యం కాదుగదా అని పలికాడు. శల్యుని మాటలు విన్న ధర్మరాజు, మహానుభావ, ఇంద్రుడు శచీదేవి ఎందుకు కష్టాల పాలయ్యారో కొంచెం వివరించండి అని అడిగాడు. అప్పుడు శల్యుడు ఇంద్రుడు అజ్ఞాతవాసం చేయడానికి గల కారణాన్ని, ఆ సంఘటనను వివరించాడు. దేవతలలో త్వష్ట అనేవాడున్నాడు. అతడు ఉత్తముడు. అతడు తన తపోశక్తితో మూడు తలలున్న ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. అతడు ఇంద్ర పదవిని కోరి ఘోర తపస్సు చేస్తుండగా అది తెలుసుకున్న ఇంద్రుడు అతడి తపస్సును భగ్నం చేయడానికి అప్సరసలను పంపాడు. విశ్వరూపుడు అప్సరసల తళుకు బెళుకులకు లొంగకపోవడంతో ఇంద్రుడు విశ్వరూపుని చంపి ఆ విషయాన్ని కొంతకాలం రహస్యంగా దాచాడు. తరువాత అందరికీ ఆ విషయం తెలిసి ఇంద్రుని చర్యను నిరసించారు. అతడు బ్రహ్మహత్యాపాతకం చేశాడని ఖండించారు. తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఒక యాగం చేసి తనకంటిన పాపాన్ని సముద్రానికి, స్త్రీలకు, వృక్షాలకు పంచిపెట్టి బ్రహ్మహత్యా దోషాన్ని కడిగివేశాడు. ఇది తెలిసిన త్వష్ట కోపించి నిష్కారణంగా నిరపరాధి అయిన విశ్వరూపుని చంపినందుకు ఇంద్రుణ్ణి చంపడానికి ఒక శక్తిని సృష్టించి అతడికి వృత్తుడు అని నామకరణం చేశాడు. అధిక బలసంపన్నుడైన వృత్తుడు ఇంద్రుడిని జయించి అతనిని మృంగి కడుపు బరువెక్కడంతో నిద్రకుపక్రమించి గట్టిగా ఆవులించాడు. అప్పుడు ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి బయటకు వచ్చాడు. ఇంద్రుడు తిరిగి వృత్తాసురునితో యుద్ధానికి దిగాడు. వృత్తుని ధాటికి తట్టుకోలేక దేవతలు మంథర పర్వత శిఖరానికి చేరి వృత్తుడిని చంపే ఉపాయం కోసం ఆలోచించారు. అందరూ మహావిష్ణువు వద్దకు వెళ్లి వృత్తుని చంపే ఉపాయం చెప్పమని అర్థించారు. మీరు వెళ్లి ఇంద్రునికి, వృత్తునికి సంధి చేయండి. నేను తగిన సమయం చూసి ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించి అతడు అంతమయ్యేలా చేస్తాను అని అభయమిచ్చాడు శ్రీహరి. ఋషులంతా వృత్తుని వద్దకు వెళ్లి, ఇంద్రుడు అజేయుడు, నీవు అధిక బలశాలివి, మీరు ఒకరిని ఒకరు జయించడం ఎన్నటికీ సాధ్యం కాదు, కనుక ఇంద్రునితో మైత్రి చేసుకో అని నచ్చజెప్పారు. వృత్తుడందుకు అంగీకరిస్తూ బదులుగా ఒక వరం ప్రసాదించమని కోరుకున్నాడు. నేను తడిసిన దానితో గాని, ఎండిన దానితో గాని, రాత్రి గాని, పగలు గాని సంహరించబడకూడదు, అందుకు ఒప్పుకుంటే ఇంద్రునితో సంధి చేసుకుంటాను అని షరతు విధించాడు. అలా వృత్తుడు మైత్రి చేసుకున్నా ఇంద్రుడు మాత్రం అతనిని సంహరించే మార్గం అన్వేషిస్తూ ఉన్నాడు.
ఒకరోజు అసుర సంధ్యలో సముద్ర తీరంలో విహరిస్తున్న వృత్తుని చూసి అతడిని సంహరించడానికి అది తగిన సమయమని గ్రహించిన ఇంద్రుడు విష్ణువును ప్రార్థించి తన వజ్రాయుధాన్ని సముద్ర జలాల నురుగులో ముంచాడు. విష్ణువు ఆ నురుగులో ప్రవేశించాడు. ఆ నురుగు సహాయంతో వృత్తుని సంహరించాడు. ఈ విషయం తెలిసిన భూతాలు బ్రహ్మ హత్య చేసినందుకు నిందించాయి. బ్రహ్మ హత్యాపాతకం వెంట తరమగా ఇంద్రుడు పదవీచ్యుతుడై నిషధాచలంలో తలదాచుకున్నాడు. దేవతలంతా ఇంద్రపదవి కోసం తగిన వాడికై అన్వేషిస్తూ భూలోకంలో 100 అశ్వమేధయాగాలు చేసిన నహుషుడనే మహారాజును ఆ పదవిలో కూర్చోమని అర్థించారు. నహుషుడు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఇంద్రపదవిని అధిష్ఠించేంత సామర్థ్యం తనకు లేదన్నాడు. యముడు, అగ్ని, వరుణాది దేవతలు తమ శక్తిని అతనికి పంచారు. నహుషుడు వాటితో అధిక బలసంపన్నుడయ్యాడు. నహుషుడు ఇంద్రపదవిని అధిష్ఠించి ధర్మపరుడై సమస్త లోకాలను పాలించసాగాడు. కిన్నెరలు, కింపురుషులు, యక్షులు, సిద్ధులు, విద్యాధరులు, గంధర్వులు, గరుడులు సమస్త దేవతల నుండి తేజోభాగములు స్వీకరించి అత్యంత తేజోమయుడయ్యాడు. మునులంతా నహుషుని సేవిస్తున్నారు. తుంబుర నారదులు గానంతో వినోదం అందిస్తున్నారు. రంభ, మేనక, తిలోత్తమ, ఊర్వశీ మొదలైన అప్సరసలు నాట్యంతో రంజింపజేస్తున్నారు. ఇన్ని భోగాలు ఒక్కసారిగా సంక్రమించగానే నహుషునిలో గర్వం తొంగి చూసింది. ఆ సమయంలో నహుషుడు ఇంద్రుని భార్య శచీదేవిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను మోహించాడు. అతడు దేవతలను పిలిచి, నేను స్వర్గాధిపతిని, అందరూ నన్ను చూడటానికి వచ్చారు, కానీ శచీదేవి మాత్రం నా వద్దకు రాలేదు. వెంటనే ఆ సుందరాంగి శచీదేవిని ఇక్కడకు పిలిపించండి అని ఆజ్ఞాపించాడు. అది విన్న శచీదేవి భయపడి దేవగురువు బృహస్పతిని శరణు వేడింది. జరిగినదంతా విన్న బృహస్పతి, అమ్మా శచీదేవి, ఊరడిల్లుము, నీ భర్త తిరిగి రాగలడు, నేను నిన్ను కాపాడతాను అని సంతోషకర మాటను తెలియజేశాడు. ఇది తెలిసిన నహుషుడు, నేను కోరిన వనితకు బృహస్పతి రక్షణ కల్పిస్తాడా అని ఆగ్రహించగా దేవతలు, దేవేంద్ర పదవిలో ఉన్న మీరు పరస్త్రీని కోరుట తగదు అని నచ్చజెప్పారు. అందుకు నహుషుడు నవ్వి, ఇంద్రుడు గౌతముని భార్యను కామించినప్పుడు ఈ బుద్ధులు మీరెందుకు చెప్పలేదు? మీరు వెంటనే శచీదేవిని నా వద్దకు తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. దేవతలు, మునులు బృహస్పతి వద్దకు పోయి, గురుదేవా, ఇంద్రపదవిలో ఉన్న నహుషుడు శచీదేవిని కోరడానికి అర్హుడు, కనుక శచీదేవిని అతని వద్దకు పంపి అతని కోపం పోగొట్టండి అని ప్రార్థించారు. బృహస్పతి నవ్వి, నహుషుడు శచీదేవిని కోరడమా? అందుకు మీరు అంగీకరించడమా? ఇది లోకహితమా? ఇంతటి మహాకార్యాన్ని ఆచరించవలసినదే కాని శరణు వేడిన వారిని విడుచుట ధర్మం కాదు, కనుక నేను ఆమెను పంపను అని అన్నాడు. అందుకు మునులు, అయితే తగిన కర్తవ్యం ఆలోచించండి అని అర్థించారు. దానికి బృహస్పతి, శచీదేవిని నహుషుని వద్దకు వెళ్ళి కొంత సమయం అడగమని చెబుదాం, ఆ తరువాత జరగవలసినది ఆలోచిద్దాం అని సాలోచనగా చెప్పాడు. దాంతో బృహస్పతి ఆదేశానుసారం శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళింది. నేను ఇంద్రపత్నిని, ఇంద్రుడు ఉన్నాడో లేడో తెలియలేదు. నా మనస్సు శంకిస్తోంది. ఏ విషయం తెలియకుండా తొందరపడకూడదు, నాకు కొంత సమయం కావాలి అని అన్నది. నహుషుడు అందుకు అంగీకరించాడు. మునులు రహస్యంగా విష్ణుమూర్తిని కలుసుకుని ఇంద్రుని పాపం పోగొట్టమని వేడుకున్నారు. అందుకు విష్ణుమూర్తి, ఇంద్రుని చేత అశ్వమేధయాగం చేయించండి, అతని పాపం పోతుంది అని సలహా ఇచ్చాడు. మునులు శ్రీహరి మాట ప్రకారం ఇంద్రుని చేత అశ్వమేధయాగం చేయించారు. ఇంద్రునికి పాప పరిహారం కాగానే అమరావతికి వెళ్ళాడు. అక్కడ నహుషుడు అమిత తేజోమయుడై ఉండటం చూసి భయపడి ఎవరికీ చెప్పకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఇంద్రుని జాడ తెలియని శచీదేవి కలతపడి ఉపశ్రుతి అనే దేవతను ఆరాధించి ఆమెను సాక్షాత్కరింపజేసుకుంది. అప్పుడా దేవత, అమ్మా శచీదేవి, నేను నీ పాతివ్రత్యానికి మెచ్చి వచ్చాను. నీవు నా వెంట వచ్చిన ఎడలా నీ భర్తను చూడగలవు అని ఉపశ్రుతి శచీదేవిని హిమాలయాలకు ఉత్తర దిక్కున ఉన్న మంజుమతము అనే పర్వతము వద్దకు తీసుకువెళ్ళింది.
అక్కడి సరోవరంలో ఉన్న ఒక తామర పుష్పకాడలోకి ప్రవేశించారు వారు. అక్కడ సూక్ష్మ రూపంలో ఉన్న ఇంద్రుడిని శచీదేవికి చూపించి ఉపశ్రుతి అదృశ్యమైంది. శచీదేవిని చూసి ఇంద్రుడు ఆశ్చర్యపడి, నేనిక్కడ ఉన్నది నీకెలా తెలుసు అని శచీదేవిని అడిగాడు. శచీదేవి జరిగినదంతా చెప్పి తనను కాపాడమని వేడుకుంది. దానికి ఇంద్రుడు, దేవి, నహుషుడు ఇప్పుడు నాకంటే బలవంతుడు. దేవతలు ఋషులు అతనికి తమ శక్తులను ప్రసాదించారు, కనుక అతను అజేయుడు. శత్రువు శక్తి సంపన్నుడై ఉన్నప్పుడు వేచి ఉండటం రాజనీతి. అతనికి నీ మీద మోహం కలిగింది, మనం దానిని అనుకూలంగా మార్చుకోవాలి. నీవు అతనితో సఖ్యం నటించి నిన్ను పొందాలంటే సప్త ఋషి వాహనంపై రమ్మని చెప్పు. దాంతో అతని పుణ్యం క్షీణించి పతనం కాక తప్పదు. ఆపై నేను అతనిని జయించడం సులువు అని నహుషుడిని జయించడానికి తన పన్నాగాన్ని వివరించాడు. అందుకు అంగీకారం తెలిపి శచీదేవి తిరిగి అమరావతికి వచ్చింది. నహుషుడు మరలా శచీదేవి వద్దకు వచ్చి తన కోరిక తీర్చమని అడిగాడు. అప్పుడు శచీదేవి తన భర్త ఇంద్రుడు చెప్పిన విధంగా సప్తఋషి వాహనం మీద వస్తే వరిస్తానని చెప్పింది. మోహావేశంలో ఉన్న నహుషుడు ఉచితానుచితాలు మరచి మునులను వాహనంగా చేసుకుని తిరగసాగాడు. వెంటనే శచీదేవి బృహస్పతి వద్దకు పోయి తన భర్తను తనను రక్షించమని వేడుకుంది. అప్పుడు బృహస్పతి అగ్నిదేవుణ్ణి పిలిచి ఇంద్రుడు ఎక్కడున్నాడో వెతకమని చెప్పాడు. అగ్ని ఒక స్త్రీ రూపం ధరించి మనోవేగంతో అంతా వెతికి చూశాడు. అష్టదిక్కులు, భూమి, అంతరిక్షం, కొండలు, అడవులు ఎక్కడ వెతికినా ఇంద్రుని జాడ తెలియలేదు. తిరిగి వచ్చి అగ్ని, దేవగురు, నాకు సాధ్యమైనంత వెతికాను, ఇంద్రుడు ఎక్కడా కనిపించలేదు. సృష్టి క్రమంలో నీటి నుండి అగ్ని, బ్రాహ్మణుల నుండి క్షత్రియులు, రాళ్ల నుండి లోహములు పుట్టాయి. ఆ విధంగా పుట్టిన వాటికి తమ ప్రతాపం ఎక్కడ చెల్లినా తమ జన్మస్థానంలో చెల్లదు. అలా నాకు జలప్రవేశం నిషిద్ధం గనుక అక్కడ నేను వెతకలేను అని అన్నాడు. అందుకు బృహస్పతి, అగ్నిదేవా, నీకు సకల చరాచరములలో ప్రవేశం గలదు, నీవు చేరజాలని ప్రదేశం లేదు, నీకు నేను నీటిలో ప్రవేశించే అర్హతను కలిగిస్తాను, అక్కడ కూడా ఇంద్రుని కొరకు వెతుకు అని అన్నాడు. ఆ తరువాత అగ్ని జలరాశులలో కూడా వెతికి తామరతూడులో ఉన్న ఇంద్రుడిని కనుగొన్నాడు. వెంటనే బృహస్పతి ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. అతనితో, ఇంద్ర, నీ తప్పు ఏమీ లేదు, వృత్తాసురుని వధ ఎలా పాపమవుతుంది, నీ తప్పు లేకనే నువ్వు పదవిని త్యజించావు, మార్గాంతరం లేక నహుషునికి పదవిని కట్టబెడితే అతడు దేవతలిచ్చిన శక్తితో బలగర్వితుడై ప్రవర్తిస్తున్నాడు, తనను మోయడానికి మునిపల్లకిని ఉపయోగించి తన శక్తిని క్షీణింపజేసుకున్నాడు, కనుక ఇది అతనిని జయించడానికి తగిన సమయం, నీవు వచ్చిన సమయంలో నహుషుడు బలవంతుడు, కాని ఇప్పుడు అతడు శక్తిహీనుడు, అశ్వమేధయాగం చేసి పాపాన్ని పోగొట్టుకున్న నీవు ఇప్పుడు ఇంద్ర పదవికి అర్హుడవు గనుక నీవు వచ్చి నహుషుని జయించి నీ పదవిని తిరిగి స్వీకరించు అని అన్నాడు. ఇంద్రుని వద్దకు వచ్చిన అష్టదిక్పాలకులు కూడా నహుషుని జయించే ఉపాయం గురించి ఆలోచిస్తున్న సమయంలో అగస్త్యుడక్కడకు వచ్చి, ఇంద్ర, నహుషుడు పదవీభ్రష్టుడయ్యాడు, ఇక నీవు నీ సింహాసనాన్ని అధిష్ఠించవచ్చు అని పలికాడు. ఇంద్రుడు అగస్త్యునకు నమస్కరించి నహుషుడు ఎలా పదవీచ్యుతుడైనాడో చెప్పమని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు, మునులంతా అతని వాహనం మోస్తూ బాధపడుతున్న సమయంలో ఒకనాడు నహుషుడు బ్రాహ్మణులతో ఇష్టాగోష్ఠి జరుపుతుండగా ఋషులు ఇలా అడిగారు. గో సంప్రోక్షణమందు బ్రాహ్మణములైన మంత్రములు చెప్పబడినవి, అవి నీకు ప్రమాణభూతములా అని అడిగారు. అందుకు నహుషుడు గర్వంతో, అవి నాకు ప్రమాణములు కావు అని అన్నాడు. నేను అతనికి అడ్డు చెబుతూ, ఋషులచే అభినందితమైన మంత్రములను నిందించుట అజ్ఞానము అని అన్నాను. అందుకు నహుషుడు కోపించి నా తలపై తన్నాడు. దాంతో అతని పుణ్యము, తేజము కోల్పోయాడు. అప్పుడు నేను, నహుష, మునులను వాహనంగా చేసుకుని వారిని అవమానించావు, వారు గౌరవించు మంత్రములు ప్రమాణములు కాదని నిరసించావు, నన్ను అవమానించావు, కనుక నీవు పదవీభ్రష్టుడవై ఇంద్రలోకం నుండి పతనమై భూలోకమున సర్పరూపమున అనేక సంవత్సరములు నివసించదవుగాక అని శపించాను.
నహుషుడు నన్ను పరిపరి విధాలా ప్రార్థించగా అతడికి శాప విమోచనం చెప్పాను. ధర్మపరుడు సత్పురుషుడైన యుధిష్ఠిరుని చూసిన తరువాత అతని పాపములు పరిహారమై పుణ్యలోక ప్రాప్తి కాగలదని పరిహారం చెప్పాను అని అన్నాడు. ఈ సంగతి తెలుసుకున్న ఇంద్రుడు అగస్త్యుని పూజించాడు. అమరావతి అంతా అక్కడికి వచ్చి ఇంద్రుడిని అభినందించింది. ఇంద్రుడు అమరావతికి పోయి ఇంద్ర పదవిని అధిష్ఠించి శచీదేవితో సుఖంగా ఉన్నాడు. ఈ సంఘటనను వివరించిన శల్యుడు, ధర్మరాజా, ఇంద్రుని వంటి వారే తమ అధికారానికి భంగం జరిగినప్పుడు అజ్ఞాతవాసం అనుభవించారు. కనుక మీరు మీ దురవస్థకు దుఃఖించవలసిన పనిలేదు. దుర్యోధనుడు కూడా నహుషుని వలే నశించక తప్పదు అని ధైర్యోక్తులు బలికి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పక చేస్తానని ప్రమాణం చేసి తన సేనలతో హస్తినకు తిరిగి బయలుదేరాడు. ధర్మో రక్షతి రక్షితః. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.